केंद्र मंत्री गौरवनीयुलु पीयूष गोयल गारु निन्ना राष्ट्र मंत्रुलनु उद्देशिंची मात्लाडिनटुवंटि व्याख्यलु तीव्र अभ्यंतरकरम। आयन ओक केंद्र मंत्रिगा काकुंडा ओक राजकीयं चेसे विधंगा ओक राष्ट्रंतो व्यवहारिंचे तीरुलो वारु व्यवहरिंचलेरु। इवाल मा राष्ट्र मंत्रुलु ఢిల్లీకి వచ్చింది 70 లక్షల మంది రైతుల తరపున ఢిల్లీకి వచ్చారు 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు కానీ పీయూష్ గోయల్ గారు మీకేం పనిలేదా అని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా అభ్యంతరకరం ఇది యావత్ తెలంగాణ ప్రజానికాన్ని అవమానపరచడం 70 లక్షల రైతు కుటుంబాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం पीयूष गोयल गारु तक्षणमे तन व्याख्यलु उपसंहरिंचुकोवाले बेशरतुगा क्षमापण चेप्पालनि चेप्पि नेनु डिमांड चेस्ता उन्नानु। इवाल मंत्रुलु वच्चिंदि 70 लक्षल रैतु कुटुंबालु इला आगमैतुन्नायि मीरु निन्नगाक मोन्न बाइल रैस् कोनमनि चेप्पि चेतुलु एत्तेसिंदु मरि रेपु रा रैस् कूडा कोनमनि सडन् गा चेतुलु एत्तिते मा रैतुलु एं कावालि मा रैतुलु चलिलो कल्लाल दग्गर उन्नारु మా రైతులు కల్లాల దగ్గర పడిగాపులు గాస్తా ఉన్నారు అయ్యా నువ్వు ఇచ్చిన 40 లక్షల మెట్రిక్ టన్నుల కోట అయిపోయింది తదుపరి కొంటవా కొనవా అని మా రైతుల పక్షాన నిన్ను అడగడానికి వచ్చారు నీకు అభ్యర్థన ఇవ్వడానికి వచ్చారు అటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని పట్టుకొని అవమానించేటువంటి హక్కు నీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నాను వాట్ రైట్ యు హావ్ టు humiliate our ministers and our state idi ekkadi sanskruti ani adugutha unnanu rajakeeyam chesindi nuvu 3 rojulu nunchi maa mantrulu maa rashtra prabhutvam tarafuna ninnu kalavadaniki vaste neeku samayam leda maa vallani kalavu gaani sthanika bjp nayakulanu delhi ki vilipichukoni vallaku samayam iyadaniki maatram neeku samayam dorikinda rashtra prabhutvam tarafuna vachina brundanni modalu kalustava లేదు నీ రాజకీయ నాయకులను నీ పార్టీ కార్యకర్తల్ని పిలుచుకొని మాట్లాడి మా మీద బురద తెల్లేటువంటి ప్రయత్నం చేస్తావా ఎవరిది రాజకీయం ఎవరు రాజకీయం చేస్తున్నారు మీరు రాజకీయం చేసుకుంటూ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ పైగా మమ్మల్ని రాజకీయం అంటారా మీరు ఇది ఎక్కడండి నీ ప్రాధాన్యత ఏది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధి బృందాన్ని ముందు కలుస్తావా లేదు నీ దానికంటే ముందు మీ రాష్ట్ర నాయకులను పిలుచుకొని వాళ్ళకి సమయం ఇచ్చి అభాండాలు వేసి అబద్ధాలు చెప్పి గ్లోబల్స్ ప్రచారం చేసి మా మీద బురద జల్లి రాజకీయం చేస్తున్నది నువ్వు పైగా మళ్ళా మా మంత్రుల్ని పట్టుకొని మీకు పనిలేదా అని మాట్లాడతావా ఇది ఇది ఒక గౌరవ మంత్రి మాట్లాడే భాషనేనా ఇది ఒక ఆరుగురు మంత్రులు వచ్చిందంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంతకంటే అత్యున్నత స్థాయి డెలిగేషన్ ఇంకొకటి ఉంటదా ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి వస్తారు మా ప్రాధాన్యత రైతులు కానీ నీ ప్రాధాన్యత రాజకీయం మా ప్రాధాన్యత 70 లక్షల మంది రైతుల ఆత్మ గౌరవాన్ని కాపాడడం 70 లక్షల మంది రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడం 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము వచ్చాం కానీ మీరు ఇంత దుర్మార్గంగా ఇంత అవహేళనగా ఇంత అవమానంగా మాట్లాడే నైతికత నీకు ఎక్కడిది మీకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడుగుతా ఉన్నా ఏమంటారు తెలంగాణ బీజేపీ నాయకులు ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరచడం కాదా ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరచడం కాదా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఇంతకంటే హేయమైనటువంటిది ఇంకేమైనా ఉంటదా అని నేను అడుగుతా ఉన్నాను నేను టిఆర్ఎస్ పార్టీ మా పుట్టుకనే తెలంగాణ కోసం మా పుట్టుకనే తెలంగాణ జాతి కోసం మా టిఆర్ఎస్ పార్టీ పుట్టుకనే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడి సాధించింది టిఆర్ఎస్ పార్టీ అనేక త్యాగాల పునాదుల మీద తెలంగాణను సాధించడం మేము మాకు మా రాష్ట్రం కంటే మా రాష్ట్ర రైతు ప్రయోజనాల కంటే మాకు ఇంకేం ముఖ్యం ఉంటది మీకు రాజకీయాలు ముఖ్యం కావచ్చు మాకు మా రాష్ట్రం ముఖ్యం మా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం అందుకే ఢిల్లీకి వచ్చాం మాట తప్పింది మీరు మాట మార్చుతున్నది మీరు రాజకీయం చేస్తున్నది మీరు మళ్ళీ మమ్ములంటారా మీరు
మీకెక్కడదండి నైతికత? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిందంటే మీలాగా మేము చేయలే. ఒక ఓటు రెండు రాష్ట్రాలని మధ్యలోనే వదిలిపెట్టిన పార్టీ బీజేపీ పార్టీ. కాకినాడ తీర్మానం చేసి ఢిల్లీలో అధికారంలోకి వచ్చి మోసం చేసింది మీరు కాదా? టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమెను నిరాహార దీక్ష చేపట్టి చావు నోట్లోకి దగ్గర దాకా కూడా పోయి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ది, టీఆర్ఎస్ పార్టీ. మీలాగా ఒక ఓటు రెండు రాష్ట్రాలని వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాదు టీఆర్ఎస్ పార్టీది. మీరు మా రాష్ట్ర రైతుల కోసం రైతాంగం ప్రయోజనం, ఎందుకంటే మీ చరిత్ర అట్లా ఉంది కదా, మీరు కొట్టరా కొందరా తెలియదు కదా. అయ్యా మీరన్న 40 లక్షలే మా రాష్ట్రానికి అలాట్మెంట్ ఇచ్చిండ్రు, ఇప్పటికే 50 లక్షలకు పైగా కొనేసినాము, ఇంకా 20-30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లో ఉన్నది, రైతులు చలిలో పడిగాపులు కాస్తున్నారు, మీరు కొంటరా కొనరా మాకు వ్రాతపూర్వకంగా చెప్పండి అని రాష్ట్రం తరఫున అధికారికంగా ఒక బృందం వస్తే మీరు స్పందించాల్సింది పోయి రాజకీయం చేసింది మీరు. 3 రోజులైనా మమ్మల్ని కలవకుండా మీ బీజేపీ నాయకులను ఢిల్లీకి పిలుచుకొని వాళ్లతో మాట్లాడినావు, వాళ్లకు సమయం ఇచ్చావు, కానీ మా మంత్రులకు ఇయ్యలే కదా నువ్వు, రాష్ట్ర ప్రభుత్వ బృందానికి ఇయ్యలే కదా. నీ ప్రాధాన్యత ఏది కేంద్ర మంత్రిగా? రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని ముందు కలుస్తావా, రాజకీయం చేస్తావా? నువ్వు ఎవరు రాజకీయం చేస్తున్నారు? ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా. తక్షణమే ఈ యొక్క వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి. వెంటనే ఆయన బేషరతుగా రాష్ట్ర రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదెక్కడ రాజకీయం అండి, ఇదెక్కడి ప్రభుత్వం? అసలు మేమేమంటున్నాం, వడ్లు కొంటవా కొనవా అన్నాం, రైతుల ఓట్లు కావాలన్నట కానీ రైతుల వడ్లు మాత్రం వద్దట వీళ్ళకు. రైతుల ఓట్లయితే కావాలనా మీకు? మరి రైతుల వడ్లు ఎందుకు పట్టాయి మీకు? అంటే ఇది బీజేపీ యొక్క కుటిల నీతికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే రాష్ట్రం నుంచి వచ్చిన బృందం ఉందని తెలుసు, మా పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారు అపాయింట్మెంట్ అడిగినరు, కావాలని మీరు ఢిల్లీ నుంచి మీ నాయకులను పిలుచుకొని రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేశారు. రాజకీయాలు చేయండి, కానీ ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర రైతాంగాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచే హక్కు మీకు లేదు. తెలంగాణ పోరాటమే ఒక ఆత్మగౌరవ పోరాటం, తెలంగాణ ఉద్యమమే ఒక ఆత్మగౌరవం, టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం. కానీ ఇలా పీయూష్ గోయల్ గారి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలిపే విధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఇవాళ పీయూష్ గోయల్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతున్నవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఆయన ఈరోజు మేము ఏమడిగినాము కేంద్ర ప్రభుత్వాన్ని, పంజాబ్లో ఏ రకంగా అయితే మొత్తం వడ్లు కొంటున్నారో తెలంగాణలో మొత్తం వడ్లు కొనమని అడిగినాం, గది కొంటరా కొనరా అని సూటికి అడుగుతున్నాం. దానికి మీరు సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ, ప్రత్యారోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయం చేసేటువంటి ప్రయత్నం ఇవాళ బీజేపీ చేస్తూ ఉంది. మేము మాట్లాడింది ఏమున్నది? మీరు దేశమంతా ఒకే పద్ధతి ఉండాలి, పంజాబ్లో పండిన వడ్లన్నీ కొన్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనరు, యాసంగిలో వడ్లు కొంటరా కొనరా, ఇదే కదా మేము సూటిగా అడిగింది. వానకాలంలో మీరు 40 లక్షల మెట్రిక్ టన్నులకే అవకాశం ఇచ్చిండ్రు, మరి అది దాటిపోయింది, మరి ఇప్పటికే 50 లక్షలు కొన్నాము, ఇంకా 20-30 లక్షలు ఉన్నది, అది తీసుకుంటామని వ్రాతపూర్వకంగా ఇవ్వండి అని అడిగినాం. ఇందులో ఏమైనా తప్పు ఉన్నదా? ఇందులో రాజకీయం ఉన్నదా? ఇందులో